తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ రాజధాని విజయవాడకు చేరుకున్నారు. పార్టీకి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భేటీ అయ్యే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇప్పుడు కొత్తగా విజయవాడను వేదిక చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో టీడీపీ పాత్ర తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి శరత్ అందించడానికి సిద్దంగా ఉన్నారు. శరత్, విజయవాడ నుంచి దాదాపుగా మొన్న చంద్రబాబు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ విజయవాడ నుంచి కదలకుండా అక్కడే, ఇప్పుడు తాజాగా టీటీడీపీ నేతలు కూడా అక్కడికే పిలిపించుకున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఏ విషయాల మీద మాట్లాడుకోబోతున్నారు వీళ్ళు? రమణ, విజయవాడ కేంద్రంగా ముఖ్యమంత్రి పరిపాలన మొదలుపెట్టి మొదటిసారి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రధానంగా వరంగల్ లో జరగబోయే ఉప ఎన్నిక తో పాటు సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేసే విషయం, అలాగే టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించాలనే నేపథ్యంలో సంబంధించిన కార్యాచరణ, అలాగే పార్టీల ఏర్పాటు, పార్టీ తెలుగుదేశం పార్టీని ఆ తెలంగాణ ప్రాంతంలో బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ముఖ్యమైన నాయకులందరూ హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్, గడిచిపాటి రామ్మోహన్, మోసుపల్లి నరసింహన్, ఎంపీ మల్లారెడ్డి, అలాగే మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాగంటి గోపినాథ్, మండ వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి, సీతక్క, అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో నాయకులు చాలా మంది భేటీకి హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తెలంగాణ టీడీపీ సమావేశం కాబట్టి ఈ సమావేశంలో ఏం చేస్తారు అనే దానిపైన కొంత కంగారు కూడా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీని ఆ ముఖ్యమంత్రి ఇప్పటి తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ రాజధాని విజయవాడకు చేరారు. పార్టీకి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భేటీ అయ్యే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇప్పుడు కొత్తగా విజయవాడను వేదిక చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో టీడీపీ పాత్ర తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.